యార్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందన దుర్గేష్ 6, ఎర్రపత్ని శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మాదిరి రామ్ ప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రావణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసింది ఎన్ని ఉన్నాయని. అదే మాదిరిగా అశోక్ గజరా 2, షర్మిల 2, అడాని తెలియని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కావాలి, ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి, కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అంతే సార్, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీకి పంపించారు. దేశాందరినీ మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను. కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం సభ్యతంగా, ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద అనమాట, ఒకరిద్దరు కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అది